ఆర్గానిక్ తెలుసు కదా ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్. ఎందుకంటే రోగాలు ఎక్కువ అవుతే ఆర్గానిక్గా మారింది, అప్పుడు ఆరోగ్యానికి మాకు ఉన్నదే అవి, మాకంటే మన మన పూర్వీకులకి ఫుడ్డే అది. దాన్ని ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఈ జనరేషన్ వాళ్ళు మాకే ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఇది తింటే మంచిది అని. నీకు అర్థమైందా? దాన్ని ఒక షూటింగ్, ఒక హీరో, ఒక ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్. అప్పుడే నేను ఫస్ట్ టైం ఆర్గానిక్ అనే పదం వినటం లేటెస్ట్గానే ఒక 10 ఏళ్లకు ముందు. ఏందో ఇది కూర్చొని ఆర్గానిక్ ఆర్గానిక్ అంటుంటే నిజంగానే మౌత్ ఆర్గానిక్ అని ఒకటి టింగ టింగ టింగని వచ్చేది. ఇది మా నాన్న వాయించేవాడు, ఆయన మౌత్ ఆర్గానిక్ పళ్ళలో కొరికితే బ్లడ్ వచ్చేసేది. ఆయన ముందు నుంచే ఒక మంచి మ్యూజిక్ వేస్తారు. ఆర్గానిక్ అంటున్నారు, హెల్త్ అంటున్నారు. ఆర్గానిక్ హెల్త్కి సంబంధం ఏమి? నేను మాట్లాడలా ఎందుకులే అని ఊరుకున్నా. అప్పుడు ఒక సినిమా, ఫేమస్ సినిమా అది, కూర్చొని వింటుంటే ఓ చెప్పేస్తున్నారు. ఏం చెప్పినా జొన్నలు రాగులు సద్దలే చెప్తున్నారే కానీ వేరే చెప్పలా. ఇదేంటి ఇది మూడే చెప్తున్నారు? ఇదంతా మా మదనపల్లి రోడ్డు రోడ్డుకు పడిపోయి ఉంది కదా, ఇక్కడంతా పడి ఉంది కదా నా ఫీలింగ్. తర్వాత రాను రాను హైదరాబాద్లో ఈ ఆర్గానిక్ ఈ బ్రహ్మానందం గార్డెన్లో రౌండ్ కొట్టేవాళ్ళు. అప్పుడు ఏమీ లేదు, 10 రూపాయి మా బ్యాచ్ అదే. మా వాళ్ళంతా సినిమా వాళ్ళు వాళ్ళతో వెళుతున్నప్పుడు బీరకాయ పెట్టాడు కీర ఫస్ట్, తర్వాత మొలకలు ఎత్తిన మందే ఆర్గానిక్ చిన్న ప్యాకెట్లు. ఇది తిని ఇది పెట్టే కొద్దీ వాకింగ్కి వచ్చే కొద్దీ ఎక్కువ ఊగుతూ రావడం మొదలెట్టారు వాకింగ్కి. అంటే నీకు అర్థమైందా? వాకింగ్కి దేనికి వస్తున్నారో ఆ ఆరోగ్యాన్ని కాపాడుకునే మైండ్ లేదు, తిండి లేదు, బిహేవియరు లేదు. మీరు అక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అనేది నా లాజిక్ అప్పుడు స్టార్ట్ అయింది. నేను వెళ్ళా. ఎందుకు వెళ్ళా? నేను 100% అప్పుడు మూడ్ బాగాలేదు కాబట్టి టైంపాస్కే వెళ్ళా. రెండోది నాకు నడక బాగా అలవాటు, సరదాకు వెళ్ళా. నేను సన్నగా బాలి లావాలి, నేను నా తిండిలో వెళ్ళా. ఈ ఆర్గానిక్ ఆర్గానిక్ అని ఇప్పుడు రాను రాను ఎలా చేశారంటే అది 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 చెప్పేసి చెప్తా. కరెక్ట్గా మనం భోంచేసిన తర్వాత 2-3 మంచి నిద్ర వచ్చి టీ తాగే టైంకి సూపర్గా ఆరోగ్యం టీవీలో వేస్తాడు. పేగులు కోసి, గుండెకాయ కోసి, తలకాయ కోసి రోగాలు ఇవి వేస్తాడు. అది కరెక్ట్. అది ఆ టైంలో తిని వాడు కూర్చోన్న టైంలో ఇవన్నీ వేస్తే చూసి వాడికి రోగాలు రావు. అంటే మీరు బెదిరించడమే కదా సైకలాజికల్గా. మీకు అర్థం కాలే? ప్రతి ఛానల్లో న్యూస్ ఛానల్లో ఎందుకు బెదరాలమ్మా? అవి చూసి తెలుసుకుంటే జాగ్రత్తగా ఉంటారు అని అనుకోవచ్చు కదా. అది చూపించేటువంటి అబద్ధాలే, అబద్ధాలే. వీడికి ఏది ఉందో అక్కడ లేదు కదా, అది చూపిస్తే వీడికి ఎందుకు, వీడికి వస్తుంది అది, భయపడతాడు అవి. ఆ టైం ఏంటమ్మా? నేను కూర్చొని కుట్టుకునే టైం, టీ తాగే టైం వేస్తే ఇవి చూపిస్తాను నేను అప్పుడు అనుకునేదాన్ని. అందరూ రిలాక్స్గా తిని ఉన్న టైంకి ఈ రోగాలు తెందుకు, ఇది ఒక లాజిక్. ఇది నువ్వు సైకలాజికల్గా ఎందుకు వేస్తున్నావు, అది ఎందుకు మాకు చూపిస్తున్నావు? భయపడాలి, ముందు జాగ్రత్త అనే స్వార్థమే ఒక భయం. రోగానికి కారణం నీ భయమే, దానికే హీలింగ్ అని ఒకటి పెట్టాడు. నీ రోగాన్నే నువ్వు బాగు చేసుకోవచ్చు. నేను చేసుకున్నాను అథారిటీ మీకు చెప్తాను ఎలాగని. నాకు ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 1.5 ఇయర్ బ్యాక్ ఒక సంఘటన వల్ల, 1 ఇయర్ బ్యాక్ ఏదో మనసు కష్టము ఏదో టెన్షన్ ఎక్కువ స్టార్ట్ అయ్యి 2 మోకాళ్ళు ఇలా అయిపోయింది. కూర్చొని ఉన్నా పైన ఉన్నా కింద ఫ్యామిలీకి చెప్పలేదు, చెప్పను చెప్పలేను. పైన ఉన్నా పాక్కుంటూనే స్టవ్కి వెళ్ళాలి ఆకలి, నాకు షుగర్ ఉంది ఆకలి. బాగా వినండి, పర్సనల్ పర్సనల్ అంటారే, మనమందరూ ఒకే ఫ్యామిలీ. అందరి ఇళ్లలో ఎవరింట్లోనో కొంతమంది ఇంట్లో నాది ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నా. పాక్కుంటూ వెళ్ళా, పాక్కుంటూ నేను వెళ్ళి అందలేక టీ తగ్గని మెల్లగా నా ఫ్రెండ్ ఇచ్చిన చిన్న స్టవ్ కింద పెట్టుకొని ఎక్కడ దాని మీద పడిపోతానని ఇన్ని చెప్పి వర్ణించి మీకు చెప్తున్నాను. నా ఏజ్ అవ్వచ్చు, నా టెన్షన్ అవ్వచ్చు, చాలా ట్రాజడీలో ఉన్నా లాస్ట్ ఇయర్ నేను. మైండ్లో ఏమి తెలియనప్పుడు 2 మోకాళ్ళు పట్టుకొని ఇలా వెళతారు చూడండి చక్రం. అలాగే నా రూమ్లోంచి 1 రూమ్కి వచ్చి కూర్చొని టీ చేసుకొని కాఫీ చేసుకొని మళ్ళీ దాన్ని ఎత్తుకొని నడవలేక దాన్ని ఒక ప్లేట్లో పెట్టి లాక్కుంటూ, అంటే సీన్తో సహా మీకు చెప్తున్నా, అట్లాంటి దాన్ని 10-15 రోజులు నా కాళ్ళు పనిచేయలే.
డాక్టర్ దగ్గరికి వెళ్ళటానికి వసతి లేదనేది ఒకటి వదిలేస్తే అది కారణం కాదు. ఎవరో నాకు భిక్షం ఇస్తారు, వెళతాను, వెళ్ళగలుగుతానా అని అనుకుంటే అది వేరే సబ్జెక్టు. నాకు నమ్మకము లేదు. నా పర్సనాలిటీకి ఏ ట్రీట్మెంట్ చేసినా ఇంకా ఎక్కదు నా ఏజ్కి. అది కరెక్ట్ కాదు. అది కూడా ఒక ధర్మమే, అందరూ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సబ్జెక్ట్ మార్తానని కదా వచ్చేది చెప్తా. మనల్ని పెంచారు, కన్నారు, పుట్టారు, కూడ చేశారు కదా అని ఫోర్స్గా దేశాన్ని ఏమార్చడానికి కానీ లేకపోతే పాప భీతికి భయపడి కానీ డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లే పరిస్థితిని తెచ్చుకోకండి. ప్రేమగా తీసుకెళ్ళాలి, బాధ్యతగా తీసుకెళ్లేది చాలా తక్కువ మందే ఉన్నారు. ఒకటి. రెండోది, అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే హీలింగ్, మిమ్మల్ని మీరే హీలింగ్ చేసుకోండి. నాకు రోగం వచ్చినా నేను వెళ్ళను డాక్టర్ దగ్గరికి, నాకు నమ్మకం ఉంది, నేను నడవగలుగుతాను, ఇలా మొదలు పెట్టానండి. ఏ పరిస్థితి నవచ్చు, విత్ ఇన్ 15-20 రోజుల్లో నడిచాను. ఈరోజు మళ్ళీ మామూలుగా, అంటే చిన్నప్పుడులా కాకపోయినా నేను నడవగలుగుతా. ఎవరి హెల్ప్? దానికి కారణం మన ఆత్మధైర్యం. దీన్ని బెదిరించడానికి ఇప్పుడున్న కార్పొరేట్ వాళ్ళంతా మనకు సైకలాజికల్గా దానికి ఒక కారణం చెప్తా. మళ్ళీ వస్తాను. ఎక్కడికి వస్తాను? ఆర్గానిక్ వస్తా. గుమ్మడి గారికి ఓ చాలు చాలా సీరియస్ అయింది. ఆయన చాలాసార్లు హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళి వస్తున్నారు. మళ్ళీ మామూలు పద్ధతిలోనే ఆయన ఉన్నారు. ఒక్కసారి మాత్రం నేను వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడే హాస్పిటల్లో, మీరు నమ్మరండి, కారు బాగానే దిగాడు, ఎక్కేటప్పుడు బాగానే దిగాడు. నేను పట్టుకోపోతే నేను కూర్చుంటాను కదా అని నన్ను చీదరించుకున్నాడు. అది కాదు, నువ్వు మీరు ఎక్కడ, నేను ఉన్నాను కదా పక్కన కూర్చున్నాంటే అక్కడ ఏదో ముందు ఏదో చెప్పి మొత్తానికి అంత స్పీడ్గా ఉన్నాడు. దిగామండి. ఇంకా ఏమి అంటే ఆల్రెడీ గుమ్మడి గారిని తెలుసు అన్నమాట. అక్కడ చూసారా మీరు డ్రామా? ఆల్రెడీ నేను అక్కడ తెలుసు కాబట్టి ఏం చేశారంటే గబగబాని ఆ బ్లూవో గ్రీనో ఒక యూనిఫామ్ చొక్కా తీసుకొచ్చారు. ఇంకా ఏమని చెప్పలా, బండి తెచ్చేసారు, మంచము వీల్ చైర్ కాదే, పడుకోబెట్టేదే, పడుకోబెట్టేది తెచ్చేసారు. అరే ఆయన కారు ఎక్కాడు దిగాడు, ఇది రెండు ఎందుకు తెచ్చారు? అలవాటు కొద్ది తేవడం కాదు, వీళ్ళకి తెలుసు, ఈయన వీక్నెస్ తెలుసు. కూడా వస్తారు చూడండి, వాళ్ళ డ్రామాలు వాళ్ళకు తెలుసు. కూడా వచ్చేవాళ్ళు డ్రామాలు సగము, కూడా వాళ్ళు వచ్చే పరపతి సగము. ఆ పరపతితో వాళ్ళు వచ్చేటప్పటికి ఇక్కడ ఇంత తీసుకోవచ్చు అని వీళ్ళు డిసైడ్ అయిపోతారు. సగము సెంటిమెంటల్, ఈ సెంటిమెంటల్కి ఎంతైనా లాగచ్చని ఒకదానికి ప్రిపేర్ అయిపోతారు. ఒకటి భయము, ఇంకొకటి సొసైటీకి భయం, మెయిన్ సొసైటీ, రెండోది పరపతి, లాస్ట్లోనే సెంటిమెంట్లు. ఈ మూడు, ఈ మూడు కారణాలే కార్పొరేట్. మీకు అర్థమైందా? ఇది కరెక్ట్. దీనికి సుధాకర్ది నేను చెప్తా. ఆర్గానిక్ అంటే ఇంపార్టెంట్, ఇది ఆర్గానిక్ ముఖ్యం కాదు. అక్కడ ఆర్గానిక్ వల్ల వచ్చింది చెప్తున్నా. అప్పుడు గుమ్మడి గారికి నేను అరిచాను, నేను అప్పుడే చెప్పాను వద్దన్నా. ఆయన ఏదో మాట్లాడారు. మొత్తానికి ఈ సీన్ గురించి మీకు చెప్తున్నా. ఇట్లా జరుగుతున్నాయి అక్కడ, అయిపోయింది నా మోకాళ్ళు. ఇవన్నీ అక్కడ చూశాను కాబట్టి చెప్తున్నా. ఇంకోటి చూసి చెప్తా. అదే హాస్పిటల్ కాదు, ఇంకొక హాస్పిటల్లో మా సుధాకర్, మన హీరో కమ్ కమెడియన్ సుధాకర్ని హాస్పిటల్లో చేర్చున్నారు. నాకు తెలియదు, నేను వేరే కారణం వల్ల అక్కడికి వెళ్ళా. వెళితే మా సుధాకర్ మా ఫ్యామిలీ ఫ్రెండు, అతని పెళ్ళికి కూడా నేను ఇంకా ఎవరో వెళ్ళాము, నెల్లూరులో వెళ్ళాము. మిస్సెస్ నా సొంత కూతురు కంటే ఎక్కువ, కొడుకున్నాడు. అక్కడ ఏదో నిలబడి అమ్మ అనింది. అమ్మ అని చూస్తే ఏంటి నువ్వు అన్నాను. అవునన్నారు. చాలామంది అమ్మలు నాన్నలు అక్కలంతా ఎన్ని రోజులైందో వాళ్ళు తిని, ఎన్ని రోజులైందో వాళ్ళు స్నానం చేసి దీని పక్కన దాని పేరు ఐసీయు అని రాసింది. అప్పుడు ఐసీయు అంటే చాలా మా హీరోయిన్ లెవెల్లో, ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ లెవెల్, అది మొత్తం ప్యాకేజ్ ఐసీయూవే. కుంటోడు గుడ్డోడు అందరూ ఐసీయూ. ఆ ఐసీయూ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమిటి అని చెప్తా. పేషెంట్స్ అనేది పేరే కరెక్ట్ ముందు కాదు. మన వాళ్ళని మనం తీసుకెళ్తున్నాం. మన వాళ్ళని తీసుకెళ్తున్నది మనం, మనం మేము, మనము తోడు ఉండాలి, మనము డబ్బులు కట్టాలి, మన ముఖం చూస్తే వాళ్ళకు ధైర్యం, మనం ప్రేమగా మాట్లాడితే వాళ్ళకు సేవ. ఇవన్నీ వాళ్ళు ముందు కట్ చేస్తారు. నో 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 ఇంగ్లీష్లో తిచ్చేసా ఒక రోజు జమ్ముండాన్న ఒకసారి నో 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 కట్ చేస్తారు. అంటే అక్కడే సైకలాజికల్గా హార్ట్ పేషెంట్గా చేస్తున్నారు. అక్కడ చాలా ముఖ్యమని చెప్తున్నా. అక్కడ వాళ్ళు ముందు మెయిన్గా హార్ట్ పేషెంట్ చేస్తున్నారు. అయ్యో నా వాళ్ళు దూరం అయిపోయారు అని ఒకటి.
అయ్యో స్టార్ట్ అయింది, రోగం స్టార్ట్ అవుతుంది, సపరేట్ చేశారు. నో 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 నో, నీ ముండలు ఎవతో తెలీదు, వస్తారు గబగబంతలు. ఇట్లా అన్నీ లాక్ 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 చేసేటప్పటికి ఇక్కడ స్టార్ట్ అవుతుంది బీటింగ్, బీటింగ్ హార్ట్ బీటింగ్. ఇది ఒక సైకాలజీ. గుమ్మడి గారికి అదే జరిగింది, అది ఊరికి ఇంట్రడక్షన్. ఇక్కడ సుధాకర్ వాళ్ళది చాలామంది ఉన్నారు, ఇవన్నీ నాకు ఇప్పటికి తెలుసు కదా. అప్పటికి సుధాకర్ టైంకి ఇవన్నీ నాకు తెలిసిపోయింది. హైదరాబాద్లో సూపర్ ఊరిపోయాను ఆ టైంకి, సూపర్ ధైర్యంలో ఉన్న టైంలో నేను నా చెల్లెలు వెళ్ళాం. నా చెల్లెలు అయితే ఇంకా బాగా చెప్తుంది, భయపడిపోయింది అది అన్నీ నడిచి నడుపుతుంది. ఇంకా వీక్గా ఉన్నా, అప్పుడు కూడా ఇంకా వీక్ అంటే వీక్ కాదు, లావుగా ఉన్నా. అది ఏం చేయింది ఇక్కడ ఉన్నావు అంటే, అమ్మ బాబు అదేంటి అన్న, నా షుగర్ మర్చిపోయా దేనికో ఏదో మర్చిపోయి. వీళ్ళందరూ అమ్మ నమస్తే అంటున్నారు, ఏదో మాట్లాడుతున్నారు. నమ్మమ్మా ఒక్కొక్కసారి ఫుల్గా నా సోలుకి నా బాబా ఎలా వస్తాడో, నాకు నా బాబా అలాగే వస్తాడు అనేది నాకు చాలాసార్లు. ఎక్కడి నుంచో ధైర్యం తెలీదు, గబగబా లోపలికి వెళితే ఎవ్వరు లేరు. ఫుల్గా అమ్మ సినిమా గెటప్లాగా మినిమం 100 మందికి తక్కువ లేకుండా ముక్కు మీద ముక్కు బొక్కల్లో చెవు బొక్కల్లో కళ్ళు బొక్కల్లో ఇంతంత దూది పెట్టేసి గెటప్లాగా ఇక్కడ ప్లాస్టిక్ ఇక్కడ అక్కడ ఆపరేషన్ లేదు పుండు లేదు ప్రతి గెటప్లాగా వేసి భయంకరంగా ఒక్కొక్కరిని పడుకోబెట్టారే, న్యాయమాది? వాళ్ళకి కుటుంబాలు లేవా? ఆ డాక్టర్లకు తల్లిదండ్రులు లేరా? బిడ్డలు లేరా? వాళ్ళు లేచిపోరా? ఇది వెయ్యాలి మీరు నిజంగా అయితే, మీరందరూ పోట్లాడాలి. ఇదండి రెవల్యూషన్ అంటే, ఇదండి ధర్మం. చావనివ్వండి, కానీ ఇట్లాంటి వాళ్ళని ఏంటి అంటారు, ఇట్లాంటి వాళ్ళని ఇది చేయకండి, ప్రమోట్ చేయకండి, పెంచకండి. అట్లా అందరినీ చూసి కలుపు కలిపోయింది, కాళ్ళు చేతులు కదులుతున్నారు ఏంటో. కొంతమందికి మత్తు ప్రదాతము నిద్ర మాత్రలు ఇచ్చి అని పడుకోబెడతారు. నవ్వకు మా ప్లీజ్ ప్లీజ్ నవ్వకు నవ్వకు అని నోరు తెరిచి పెట్టారు. సుధాకర్ ఎక్కడ కనపడలా, సుధాకర్ విఐపి కదా. అక్కడ ఈ గ్రూప్ డాన్సర్లు అంతా ఉన్నారు, ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులు. రైట్లో ఒక చిన్న అడ్డు, గ్లాస్ అడ్డు, ఒకటి ఇట్లా వంగి ఏదో రాస్తున్నాడు వైట్ డ్రెస్ వేసుకొని. సుధాకర్ని చూస్తే ఇక్కడ దాకా కప్పి ఉన్నారు, సేమ్ 2 చెవుల్లో దూదులు, 2 ముక్కులో దూది, కళ్ళ మీద దూది, నోటి దగ్గర మాత్రం ఆను ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఇవన్నీ బ్యాండేజ్లు. సుధా సుధా అన్న, ఏం అవల ఎప్పుడు బ్లాంకే కదా నాకు. సుధా సుధా అన్న, వస్తూ ఉంది బీపీ బీపీ బీపీ, ముక్కులో దూదిలాగా, ఏమీ లేదు, చెవులో దూదిలాగా. అన్నీ అన్నీ 3-4 మినిట్స్లో జరిగిపోయింది, చాలా టైం పట్ల స్పీడ్గానే బ్లాంకా చేస్తున్నా. అమ్మ ఒక అరుపు అరిచావరే అన్న వాడి, వీడి పట్టు తొంగిన చాలా స్లోగా తిరిగాడు. ఏంటి అలా తిరుగుతున్నావు అన్న, తిరుగుతామంటే వాట్ వాట్ అన్నాడు. ఏయ్ తెలుగులో మాట్లాడు, ఏంటి ఇది అన్న. డాక్టర్ గారు అన్నాడు, నువ్వెవర్రా ఇక్కడ, నువ్వెవరు ఇక్కడ అని ఏందేందో అన్బ్యాలెన్స్గా మాట్లాడుతున్నా. మాట్లాడుతున్నది అంటే ఎన్ని అనుభవాలని చెప్తున్నా మీకు. మాట్లాడుతున్నాను, వాడు గబగబాను బయటికి వెళ్ళాడు, నేను వెనక్కి వచ్చా, ఇవన్నీ తీసేసా, ఇంకిక్కడ వదిలేసా. బయటికి వచ్చిన వెంటనే అమ్మ వీళ్ళకి సౌండ్ వినబడిందో ఏమో, మా పాప ఏమో చేయబట్టుకుంది సుధాకర్ మిత్రతో. వీళ్ళందరికీ ఒక రిలాక్స్ ఫేస్లో, మా మేము చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్నామ్మా, రోజు బిల్లు ఇస్తున్నారు, వేలు వేలు కట్టాలి, ఎక్కడి నుంచి కట్టాలో తెలీదు, వాళ్ళకు లోపల ఏమైందో తెలీదు, ఏమని చెప్పరు, ఏమడిగినా ఇంగ్లీష్లో ఏదో ఒక రోగం పేరు చెప్తారు, మాకు అర్థం కాదు, లేకపోతే ఇవ్వరు, చంపేసిస్తారేమో అని భయము. ఇట్లా మాట్లాడుతుంటే ఏంటి అర్థం, ఎవరు దీని బ్యాక్గ్రౌండ్, ఏ అధర్మం, ఏ కలికాలం, ఎక్కడ దీని ఆరంభం, ఎక్కడ నువ్వు పోయి కట్ చేస్తావు, నీకు మూలం తెలిస్తే కదా కట్ చేస్తావు, మూలమే కనపడకుండా చేసినప్పుడు నువ్వు ఎక్కడ కట్టావు. ఇంతమంది కంచులాగా ఇన్ని కోట్లాన కోట్ల మంది ఈ పొల్యూషన్ ముళ్ళకంపలుంటే నువ్వు మూలం ఎక్కడ కనిపెడతావు. ఈ ముళ్ళకంపలకు అందరికీ మూలం నుంచి వస్తున్న సపోర్ట్ అది, ఆ మూలానికి ఇస్తున్న భరోసా. ఆ మూలం ఎవరనేది లోకంలో చాలామందికి తెలిసినా కూడా చెప్పరు. ఇది ఒక పెద్ద రహస్యం, వదిలేద్దాం. ఆ తర్వాత ఆర్గానిక్కి వస్తాయి. ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఏంటి, హెల్త్కి అని. ఈ హెల్త్ది ఎందుకు వచ్చిందంటే ఈ మూలమే, దీన్నే అక్కడ చెప్పా. మనకి చెప్పి 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 బెదిరించి రోగాన్ని తెప్పించేది వాళ్ళే, ఆ తర్వాత విషమైన మందులు ఇప్పించేది వీళ్ళే, బ్యాక్గ్రౌండ్లో అన్ని డూప్లికేట్ మందులు ఇప్పించేది వాళ్ళే.
మీకు అర్థమైందా? ఆ తర్వాత వాళ్ళే పండించేది ఇది, వాళ్ళు ఈ పండించేది కొనాలి కాబట్టి ఆర్గానిక్. ఇప్పుడు అర్థమైందా? విషం ఇచ్చిన వాడే మంది ఇది కాబట్టి రెండు వాడిదే, కానీ మంది ఇది, దాన్ని మళ్ళీ విషం తినేసి మీరు కొనుక్కుంటున్నారు. ఆ మూర్ఖత్వాన్ని వదలండి అని చెప్తున్నా. మీకు అర్థమైందా? విషం ఇచ్చేవాడే పండిస్తున్నాడు, ఆ రోగం వచ్చాక ఇది తినమంటున్నాడు, అక్కడ డబ్బులు దొబ్బుతున్నారు, ఇక్కడ డబ్బులు దొబ్బుతున్నారు. మనం వెళ్ళేమో పుట్టి పెరిగిన వాళ్ళు ఇది కొత్త వస్తువులాగా టైటిల్ మాత్రం ఆర్గానిక్ని పెట్టి మళ్ళీ దాన్ని తింటున్నాడు. నాకు నవ్వు రాదు, నా దగ్గర చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇది తింటే మంచిదని. ఎవడ చెప్పాడు అని అడిగా. ముందు చెప్పిన వాడు ఎవరో చెప్ప, ఏ గురువు అయినా సరే వాడి జీవితం చూడండి, వాడి జీవిత శైలి చూడండి, వాడి జీవితంలో ఎలా ప్రవర్తిస్తున్నాడని చూసి అప్పుడు ఒక నిర్ధారణకు వచ్చి ఆ గురువుగా స్వీకరించండి. వాళ్ళే భ్రష్టులై బతుకుతున్నారు, వాళ్ళు ఎట్లా గురువులు అవుతారు? ఆచరించిన వాడే గురువు, ఆచరించేవాడు గురువు. రామకృష్ణ పరమహంస దగ్గర స్వీట్ తిన్న కథ అందరికీ తెలుసు. ఒక పేదరాలు వచ్చి, నా కొడుకు 24 గంటల సేపు స్వీట్ తింటున్నాడు, ఆపండి అన్నారు. ఆపండి అంటే రామకృష్ణ పరమహంస రేపు రా అన్నాడు. రేపు వెళ్ళారు. ఇట్లా 10 రోజులు వెళుతున్నా ఆయన చెప్పలే. అదేం స్వామి మీరే చెప్పకపోతే ఎట్లా? మీకు అర్థమైందా? మీరే చెప్పకపోతే ఎట్లా అంటే నేనే ఆపలేకపోయా, 10 రోజులు పెట్టింది నాకు ఆపడానికి, ఆపిన తర్వాత నీ కొడుకు చెప్తున్నానన్నారు. అదే ఇది గురువు. గురువు అంటే అదే.